ఎల్ విజయలక్ష్మి ఆ పేరు వింటే సిరిమువ్వలు చిరునవ్వుతాయి. ముద్రలు ఆమె చేతివేళ్లను ముద్దాడుతాయి. ఆమె నాట్యం చేస్తుంటే ప్రేక్షకుల కనురెప్పలు విప్పారుతాయి. ప్రతి భంగిమకు చప్పట్లు ప్రతిధ్వనిస్తాయి. దట్ ఈజ్ ఎల్ విజయలక్ష్మి. ఆమె తమిళనాడులోని తిరునల్వేలిలో 1944 మే 5వ తేదీన కాంతిమతి లక్ష్మణన్ దంపతులకు జన్మించారు. తండ్రి మిలిటరీ ఉద్యోగి కావడంతో ఆమె బాల్యమంతా పూణేలో గడిచింది. గాయకురాలైన ఆమె తల్లి వీణ వాయిస్తుంటే దానికి అనుగుణంగా తనకు తానుగా అడుగులు కదిపేది. అది గమనించిన తండ్రి ఆలోచనతో సుకుమార్ పిళ్ళై వద్ద శిష్యురాలిగా చేరింది. 6 ఏళ్ల ప్రాయంలోనే అద్భుతమైన నాట్య ప్రదర్శన ఇచ్చి రాష్ట్ర గవర్నర్ ప్రశంసలు అందుకుంది. అనంతరం నాట్యంలో ఆమెకు మెరుగైన శిక్షణను ఇప్పించడం కోసం ఆమె కుటుంబం మద్రాస్ చేరింది. అక్కడ 1000 అరంగేట్రాలు పూర్తి చేసిన రామయ్య పిళ్ళై దగ్గర ఎల్ విజయలక్ష్మి శిష్యురాలిగా చేరింది. మద్రాస్ రసికరంజని సభలో 1955 అక్టోబర్ 28న అరంగేట్రం చేసి 3 గంటల పాటు ప్రదర్శన ఇచ్చి తన నాట్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఆ క్రమంలోనే ఆమె ప్రతిభ మీద సినిమా వాళ్ల దృష్టి పడింది. 1959లో సిపాయి కూతురు సినిమాలో ఆమెకు తొలి అవకాశం వచ్చింది. అలా నృత్య కళాకారిణిగా కొనసాగుతున్న ఆమె సినీ ప్రస్థానం ఎన్టీఆర్ రాముడు భీముడు చిత్రంతో ఒక మలుపు తిరిగింది. నృత్య కళాకారిణి కథానాయికగా మారింది. అలా 10 ఏళ్లలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆమెకు ఒక బెంగాలీ చిత్రంలో అవకాశం వచ్చింది. అందుకోసం ఆమె ఆ భాష నేర్చుకుంది. ఆ బెంగాలీ చిత్రం మొదలవ్వలేదు గాని విచిత్రంగా ఆమె జీవితం బెంగాలీ అయిన సురజిత్ కుమార్ దేదత్తాతో ముడిపడిపోయింది. ఆయన శాస్త్రవేత్త, ఈమె నాట్య శాస్త్రవేత్త. పెద్దల అంగీకారంతో ఇద్దరి పెళ్లి వైభవంగా జరిగింది. వివాహానంతరం భర్తతో పాటు ఆమె మనీలాకు వెళ్లిపోవడంతో సినిమాలకు స్వస్తి పలికింది. అభినయానికి దూరమైన ఆమె అధ్యయనానికి దగ్గరయ్యింది. ఎప్పుడో మధ్యలో వదిలేసిన మెట్రికులేషన్ పూర్తి చేసింది. బెనారస్ యూనివర్సిటీలో బీకాం పాస్ అయ్యింది. మనీలాలో ఫైనాన్స్లో పట్టభద్రురాలయ్యింది. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసింది. వర్జీనియా విశ్వవిద్యాలయంలో బడ్జెటింగ్ అధికారిగా విధులు నిర్వర్తించింది. స్పానిష్ భాష, జుంబా నృత్యం, వెబ్ డిజైనింగ్ నేర్చుకుంది. తన వెబ్సైట్ని తనే డిజైన్ చేసుకుంది. అలా నృత్య కళాకారిణి అయిన ఆమె నిత్య విద్యార్థిగా మారి ఉన్నత స్థాయిని అందుకుంది. ఆమె ఒక కీర్తి శిఖరం, పట్టుదలకు పర్యాయపదం, ఆశావాదానికి ఆమె మానవ రూపం. ఎందరికో ఆమె జీవితం ఆదర్శం, ఎందరికో ఇన్స్పిరేషన్ ఆమె విజయం. దట్ ఈజ్ లక్ష్మణన్ విజయలక్ష్మి.